టీ కాంగ్రెస్ లో పదవుల పంచాయతీ ఇప్పట్లో తేలేట్లు లేదు పిసిసికి తోడు యూత్ కాంగ్రెస్ కూడా లీడర్ లేక కొట్టుమిట్టాడుతోంది పరిణామాలను చూస్తుంటే పిసిసి ఎంపిక తర్వాతే యూత్ కాంగ్రెస్ సారథి ఎంపిక జరగనుందా అసలు పిసిసి పోస్టుకు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడికి లింక్ ఏంటి జాప్యం దేనికి సంకేతం నడిపించే నాయకుడి కోసం తెలంగాణ కాంగ్రెస్ ఎదురు చూస్తోంది గాంధీ భవనంలో ఏ ఇద్దరు నేతలు కలిసినా పిసిసి సారథి గురించి మాట్లాడుకుంటున్నారు ఇప్పటికే అనేక మంది పేర్లు వింటున్నాయి అధిష్టానం ఎటు తేల్చకపోవడంతో ప్రతిష్టంభన నెలకొంది ఇంతవరకు పిసిసి చీఫ్ ఎవరన్నా దానిపై క్లారిటీ రాలేదు దీంతో హస్తం శ్రేణిలో ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతోంది పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించి యువ నాయకులను తీర్చిదిద్దాలనే రాహుల్ లక్ష్యానికి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు గండి కొడుతున్నారు ఆన్లైన్లో యూత్ కాంగ్రెస్ ఎన్నికల ఫలితాలు ప్రకటించి నెల రోజులైనా ఇప్పటివరకు అధ్యక్షుడిని ప్రకటించలేదనే ఆవేదన యువ నేతల్లో వ్యక్తమవుతోంది యూత్ కాంగ్రెస్ నాయకుడి ఎంపిక కూడా పిసిసి చీఫ్ ఎంపిక మాదిరిగానే జరుగుతోంది ఆ పార్టీ హైకమాండ్ సాగదీత వైఖరిని అవలంబిస్తోంది ఇప్పటికే యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ అన్ని స్థాయిల్లో పూర్తయింది అధ్యక్షుడి ఎంపిక మినహా అన్ని పదవులు భర్తీ అయ్యాయి తెలంగాణలో యూత్ కాంగ్రెస్ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగింది ఈ ఎన్నికల్లో అత్యధికంగా 60,000 ఓట్లు సాధించి శివసేన రెడ్డి మొదటి స్థానంలో నిలిచారు 52,000 ఓట్లు సాధించిన రాజీవ్ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు 22,000 ఓట్లు సాధించి సాయి మూడో స్థానంలో నిలిచారు ఇంటర్వ్యూ ప్రక్రియ కూడా పూర్తయింది కానీ ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు పిసిసి కొత్త అధ్యక్షుడి ప్రకటన రాగానే యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిని ప్రకటిస్తామని అధిష్టానం చెబుతున్నట్టు తెలుస్తోంది రెడ్డి సామాజిక తరగతికి చెందిన నేత పిసిసి రాష్ట్ర అధ్యక్షులైతే యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిని అదే సామాజిక తరగతికి చెందిన వ్యక్తిని ప్రకటిస్తే పార్టీలో విమర్శలు వస్తాయన్న భయం పట్టుకున్నదని ఆ వర్గాలు అంటున్నాయి ఫలానా సామాజిక నేతకు ఆ పదవి వచ్చింది కాబట్టి పిసిసి అధ్యక్షుడిని అదే సామాజిక వర్గానికి ఎందుకంటారేమోనని సదరు నేత ఆందోళన చెందుతున్నట్టు సమాచారం అందులో భాగంగానే యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి ప్రకటనను ఆపేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి కారణాలు ఏమైనప్పటికీ ఒకవైపు పిసిసి చీఫ్ ఎంపికపై ఉత్కంఠ మరోవైపు యూత్ కాంగ్రెస్ ఎన్నికల ప్రక్రియ ముగిసిన అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ రెండో డైలమాలో ఉండడంతో కొత్త సారథులు ఎవరనే దానిపై జోరుగా చర్చ సాగుతోంది